ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಈ COVID-19 ಬರ್ಕಾರ ಪರಿಸ್ಥಿತಿ ಚಾಲನೆ ಇದರಿಂದ ಉದ್ಯೋಗ ಜಾಬು ಲೇಖ పెట్టాలని అనుకున్నాం. రోజు 1000 మందికి ఇట్లా ఈ వారం రోజులు మొత్తం మేము రోజు 1000 మందికి పెడతామండి. మన అడవిలో కూడా నిత్యావసర సరుకులు మొత్తం ఒక 300 మందికి ఇచ్చినామండి. ఇంకా ఒక 600 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా రేపు ఎల్లుండి నిత్యావసర వస్తువులన్నీ మేము సరఫరా చేస్తాము. ఈ రేఖ ఓకేనా? నమస్తే అండి, నా పేరు రేఖ బోయలపల్లి. నేను ఫౌండర్ ఆఫ్ రేఖ చారిటబుల్ ఫౌండేషన్. మా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం COVID-19 విపత్కర పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక 1000 మందికి అన్నదానం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ మేము ఒక 40,000 మందికి సిటీలో అన్నదానం చేశాము. ఇంకా మా సొంత గ్రామమైన అడవింగ్ల విలేజ్ జాజిరెడ్డిగూడెం మండలం సిరాపేట డిస్టిక్లో నిత్యావసర సరుకుల పంపిణీ చేశాము. ఒక 500 కుటుంబాలకి ఇంకా మేము రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడము. ఇంకా లాక్డౌన్ సందర్భంగా మరి రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఈరోజు మునుకొండ మున్సిపాలిటీలో 1000 మందికి వీళ్ళు భోజనం ఏర్పాటు చేసింది. మరి వీళ్ళ టార్గెట్ 1,00,000 మందికి ఈ COVID-19 లాక్డౌన్ ఉన్న సందర్భంగా 1,00,000 మందికి ఈరోజు మాజీ సర్పంచ్ పద్మ గారు ఈ విధంగా డైరెక్టర్ రేఖ జాతర ఫౌండేషన్ రేఖ గారు, వాళ్ళ హస్బెండ్ గారు, మరి ఈ విధమైన సేవ చేయడం చాలా గర్వకరమైన విషయం. మరి వీళ్ళు మంచి మనసుతోని రోజుకు 1,000 మందికి ఈరోజు భోజనాలు పెట్టిస్తారంటే నిజంగా కూడా వాళ్ళ ఫౌండేషన్ ముందు ముందు చాలా పేద ప్రజలకు మరి సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము. వీళ్ళు ఎప్పుడు కూడా మరి మణికొండకు ఎప్పుడు తెచ్చినా కానీ మరి పేద ప్రజలు ఉన్న దగ్గర మేము వీళ్ళ ద్వారా ఫౌండేషన్ తరఫున పంచిపోయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఆ ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ మా మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మణికొండ మున్సిపాలిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఫౌండేషన్ వాళ్ళకి మరి భగవంతుడు మంచి ఆయుర్వేదం తెలియాలని కోరుకుంటూ ధన్యవాదాలు.